పిల్లలు చూసి రావడం జరిగింది. నాకు 63 సంవత్సరాలు, 4 చెల్లెళ్ళు, కొడుకులు కోడళ్ళు, అనేక మంది ప్రేమతత్వంతో నీ వలే నీ బంధువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే సొంత చెల్లె పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డకు పుట్టిన లేని పరిస్థితి. నగ్గురికి రావాలంటే రెండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 4 సార్లు గెలిచా తప్పకుండా. ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రెండా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వేనా తీసుకోండి, 5వసారి తప్పకుండా ఫాదర్ కొలంబ గారి ఆశీస్సులతో గెలిచి తీరుతా తప్పకుండా. కారణం ఏంటంటే నేను ఎంతో ఆప్యాయంగా మమతాను రాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి, గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజు కూడా దాదాపు 6,000 మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించుకోవడం జరిగింది. కానీ వీటన్నిటిని చూచి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయండి, తాడోపేయడం తెలుసుకుందాం. కానీ మహిళలను అడ్డుపెట్టి యువతను అంతా కూడా నా వెంట 1,000 మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకొస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబ గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారు లేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు పోతున్నాను. పైనుండి ఫాదర్ కొలంబ గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గం కూడా భయపడే ప్రసక్తే లేదు. అనేక అడ్డంకులు ఎదురైనా కూడా గతంలో కూడా 2018 ఎలక్షన్ల ముందు ఆడియోలు వీడియోలు అని అప్పుడు పెట్టిళ్ళు, అప్పుడు బ్రహ్మాండమైన ప్రజలు తీర్పిచ్చిళ్ళు. గణపురంలో అనేక మంది కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా యువత మహిళలు ఎక్కడ కూడా తగ్గేది లేదని ముందుకు వస్తున్నారు. వారి ఆత్మస్థైర్యం దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు, వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. 6, 100 అయినా 5వసారి ఫాదర్ కొలంబ గారి ఆశీస్సులతో నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను నిన్న ఫాత్మ ఫెస్టివల్లో చెప్పాను. నేను ఇక్కడ మంటకన్నెల ఫాదర్ చేతిలో వారి ఒళ్ళో పెరిగిన వాడిని, ఆడవాళ్ళు దిద్దుకున్న వాడిని, వాళ్ళ మార్గదర్శనంలో పెరిగిన వాడిని, నా ఒంట్లో చివరి ఊపిరి ఉన్నంత వరకు గణపురం నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, చివరి ఊపిరి పోయే వరకు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల మధ్యలో చస్తా, నా మార్గము ప్రజా మార్గము, యేసుప్రభు మార్గము, కొలంబో చూపిన మార్గము, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మార్గం తప్పకుండా ఆ దిశలో పోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఫాదర్ కొలంబ గారు స్వర్గంలో ఎక్కడున్నా కూడా మా కోసం, మా గణపతి నియోజకవర్గం ప్రజల కోసం వారు ఇప్పుడు మరి మాకు అండదండలుగా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ప్రజలందరికీ ఆయన కొలంబ గారు ఇక్కడున్న మా ఫాదర్స్ వారి ప్రతినిధులుగా ఉన్నారు, వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి, వారు నన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కొలంబ.
Doctor, I don't know, no, I don't know.